వ్యాక్సిన్ ల విషయంలో అసలు సెసలైనటువంటి బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఇదని చెప్పాలి. ఉన్నటువంటి అనుమానాల పటాపంచలు చేస్తూ మీకు మేమున్నామని చెప్తూ మన భారత్ బయోటెక్ వాళ్ళు అసలు సెసలైనటువంటి నిజాన్ని ఈరోజు బయట పెట్టారు. అదేంటంటే వ్యాక్సినేషన్ ప్రక్రియ స్టార్ట్ అయింది కదా, ఇందులో కోవాక్సిన్ భారత్ బయోటెక్ వాళ్ళది, కోవిషీల్డ్ ఆక్స్ఫర్డ్ ఆస్ట్రాజెనిక్ అండ్ సీరం ఇన్స్టిట్యూట్ వీళ్ళది. అయితే కోవాక్సిన్ వ్యాక్సిన్ ఎవరైతే తీసుకుంటున్నారో వారికి అక్కడ ఈ వ్యాక్సినేషన్ కేంద్రంలో ఒక షీట్ ఇస్తారు. అదేంటంటే మేము అంగీకరిస్తున్నాము ఈ కోవాక్సిన్ టీకాకి సంబంధించి, సో మాకు ఇన్ కేస్ ఏదన్నా అయితే కంపెనీయే చర్యలు తీసుకుంటుంది కాబట్టి సంతోషమే అన్న వేళ అది అంగీకార పత్రం సంతకం చేసి వాళ్ళకి ఇచ్చేస్తాం. కోవాక్సిన్ టీకా మనకి వేస్తారు. కోవాక్సిన్ వేసిన తర్వాత మీకు ఎక్కడన్నా ఈ కోవాక్సిన్ వల్లే అనారోగ్యం పాలన పడినట్టయితే, మీరు అంటే హెల్త్ ఇష్యూస్ కనుక తలెత్తితే ఇబ్బందులు అది, లేదు ఇన్ కేస్ దర్రంధ్యం జరిగింది అది, ఈ రెండు సందర్భాల్లో కూడా ఫస్ట్ థింగ్ నష్టపరిహారం ఇస్తారు. అండ్ మీకు కొత్తగా వచ్చినటువంటి హెల్త్ ఇష్యూస్ ఉంటాయి కదా, వాటన్నింటికి వైద్య ఖర్చులు వీళ్ళే పెట్టుకుంటారు. మీరు విన్నది నిజమే. కోవాక్సిన్ వాళ్ళు ఎందుకు ఈ స్టెప్ తీసుకున్నారు అన్నది ఇప్పుడు నేను మీకు వివరిస్తా. కోవాక్సిన్ కి సంబంధించి రెండు క్లినికల్ ట్రయల్స్ పూర్తయినాయి, మూడవ క్లినికల్ ట్రయల్స్ స్టిల్ ఇన్ ప్రాసెస్. ఇటువంటి టైంలో ఎమర్జెన్సీ పర్పస్ కాబట్టి చాలా దేశాల్లో రెండు ట్రయల్స్ పూర్తయిన వాళ్ళకి మూడో స్టేజ్ లో ఉన్నా సరే అనుమతులు ఇచ్చున్నారు. ఆ వేళ మన దేశంలో భారత్ బయోటెక్ కి మన డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా వాళ్ళు డిసిజి వాళ్ళు అనుమతి ఇచ్చారు. సో అనుమతి ఇచ్చారు, థర్డ్ ఫేజ్ క్లినికల్ ట్రయల్స్ ఇంకా నడుస్తూ ఉన్నాయి. బట్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ మేము ఈ స్టెప్ తీసుకున్నామని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. నిజంగా ఈ విషయంలో భారత్ బయోటెక్ చైర్మన్ అయినటువంటి కృష్ణ ఎల్లాని, అదేవిధంగా జాయింట్ డైరెక్టర్ అయినటువంటి సుచిత్ర ఎల్లా గారిని ఖచ్చితంగా అభినందించి చేరాలి. ఎందుకంటే ప్రభుత్వం మాకు పర్మిషన్ ఇచ్చేసింది కదా, మేము వ్యాక్సిన్ ఇచ్చేసి ఊరుకుంటాం అన్న వేళ వాళ్ళు లేరు. ఎక్కడైనా సరే మా కోవాక్సిన్ వల్ల ఏ చిన్న హెల్త్ ఇష్యూ రైజ్ అయినా మాది రెస్పాన్సిబిలిటీ అంటా ఉన్నారు. నిజంగా ఈ విషయం వాళ్ళు మెచ్చుకొని తీరాలి. అటు ఇక ఎవరూ కూడా భయం అన్నది లేకుండా హ్యాపీగా కోవాక్సిన్ అనేది తీసేసుకోవచ్చు. మీరు అనవచ్చు కోవిషీల్డ్కి మరి ఏమైనా ఉందా అని చెప్పేసి, కోవిషీల్డ్కి ఎటువంటి ఒప్పంద పత్రము లేదు, మీరు అది తీసుకుంటున్నా దాని తర్వాత సింప్టమ్స్ వచ్చినా వాళ్ళకి సంబంధం. బట్ ఇక్కడ గవర్నమెంట్ సంబంధం ఉంది, ఎందుకంటే గవర్నమెంట్ ఇప్పుడు అందిస్తుంది కాబట్టి. భవిష్యత్తులో అన్ని క్లినికల్ ట్రయల్స్ పూర్తి అయిపోయి అందరి దగ్గర కూడా ఆమోదం పొందారు అన్నప్పుడు అప్పుడు బయట మార్కెట్ లో పెడతారు కదా, అప్పుడు మీరు ఎవరి అనుమతులు ఏమీ అవసరం లేకుండా ఏ చిన్న భయం కూడా లేకుండా హ్యాపీగా అప్పుడు కూడా తీసేసుకోవచ్చు. ఇప్పుడు కన్క్లూజన్ ఇస్తున్నా చూడండి, ప్రస్తుతం మన భారతదేశంలో కోవిషీల్డ్ కోవాక్సిన్ ఇస్తా ఉన్నారు. ఇందులో కోవాక్సిన్ వచ్చేది మన భారత్ బయోటెక్ హైదరాబాద్ వాళ్ళది. దీనికి సంబంధించి క్లినికల్ ట్రయల్స్ ఇంకా పూర్తి అవ్వకుండానే వ్యాక్సిన్ ఇస్తున్నారు ఏంటి అద్దని ఇదని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు మిగతా వాళ్ళు చాలా వంకలు పెట్టున్నారు. అయితే పర్ఫెక్ట్ అండి, మాది అన్ని ట్రయల్స్ పూర్తి అయ్యండి, ఎక్కడే చిన్న ఇబ్బంది లేదండి, అన్ని రిపోర్ట్స్ అన్ని కూడా మేము సబ్మిట్ చేశామండి, డిసిజి వాళ్ళు ఆల్రెడీ చూశారండి, చెక్ చేస్తారు, ఆమోదం కూడా పొందాయండి అని చెప్పినా సరే అబ్బే మేము ఊరుకోము అద్దని ఇదని అనాహాడవుడి చేశారు. కొంతమంది అయితే ఇది బీజేపీ వ్యాక్సిన్ అన్నారు, ఏదేదో అన్నారు. ఎట్టకేలకు వారందరూ కూడా చెక్ పెడుతూ కృష్ణ ఎల్లా అండ్ సుచిత్ర ఎల్లా ఈ సెన్సేషనల్ డెసిషన్ తీసుకున్నారు. మాది రెస్పాన్సిబిలిటీ, మీరు ధైర్యంగా తీసుకోండి, రెండు ట్రయల్స్ పూర్తి అయిపోయినాయి, ఎక్కడే చిన్న ఇబ్బంది లేదు, థర్డ్ ట్రయల్ కూడా ఆల్రెడీ నడుస్తూనే ఉంది, దీనికి కూడా ఎక్కడే చిన్న ఇబ్బంది లేదు. సో మీరు ధైర్యంగా తీసుకోండి, ఇన్ కేస్ ఎక్కడైనా ఎవరికైనా ఏదన్నా జరిగితే నష్టపరిహారం వైద్య ఖర్చులు అంతా కూడా మావే, మీరు ధైర్యంగా ఉండండి, మా భారత బయోటెక్ కోవాక్సిన్ మాకు నమ్మకం ఉంది, ఆల్రెడీ ప్రూవ్ అయిందని చెప్పేసి వాళ్ళు ఎంతో ధీమాగా చెప్పారు. ఈరోజు అందరికీ అండగా నిలబడుతూ ఉన్నారు. రియల్లీ కృష్ణ ఎల్లా గారు అండ్ సుచిత్ర ఎల్లా గారు మీకు హెడ్స్ ఆఫ్. అట్ ది సేమ్ టైం కోవాక్సిన్ గ్రాండ్ సక్సెస్ అవ్వాలి, కరోనా మహమ్మారిని పారద్రోలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నా. ఆ తర్వాత దీనిని ఓపెన్ మార్కెట్ కూడా చాలా తక్కువ కాస్ట్గా వీళ్ళు అమ్ముతారు, అప్పుడు ఫారిన్ వ్యాక్సిన్లు ఇవన్నీ కూడా బలాదూర్ అండ్ మనం హైదరాబాద్ వ్యాక్సిన్ అటువంటి భారత్ బయోటెక్ వారిది కోవాక్సిన్ అతి తక్కువ ధరలో వ్యాక్సిన్ కనుక మనం తీసుకోగలిగినట్టయితే ఫైనాన్షియల్ వేలు కూడా ఎవరికి బర్డెన్ కాదు, పేదవాళ్ళు కూడా హ్యాపీగా తీసుకోవచ్చు, కరోనా మహమ్మారి నుంచి మనమంతా కూడా బయటపడవచ్చు.